నల్లమల అడవుల్లో జరిగే సలేశ్వరం జాతరకు 300 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. నేటి నుంచి 24 వరకు జాతర జరుగుతుందని, దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఆలయానికి వెళ్లే దారులు ఇరుకుగా ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు ఎస్పీ. రోజు నుంచి మన నాగర్ కర్నూలు డిస్టిక్ లింగాల మండలిలో లింగస్వామి దేవుడు మన సాలేశ్వరం జాతర స్టార్ట్ అయింది. సో 22 ఏప్రిల్ నుంచి 24 వరకు మన లింగాల మండలిలో ఇది యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర కోసం ఆల్మోస్ట్ 2 లాక్స్ వరకు పిల్గ్రిమేజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ యాత్ర గురించి మన నాగర్ కర్నూలు పోలీస్ నుంచి ఆల్రెడీ ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్ ఏర్పాటు జరిగింది. ఈ బందోబస్తు కోసం ఆల్మోస్ట్ 300 పోలీస్ పర్సనల్ మన డిస్టిక్ వాళ్ళు, తర్వాత బయటకి నుంచి కూడా గద్వాల్ వానపర్తి డిస్టిక్ నుంచి కొంతమంది ఫోర్స్ మన దగ్గరికి వచ్చారు. ఈ ఫోర్స్తో పాటు మన లోకల్ స్పెషల్ పార్టీస్ కూడా అక్కడ పెట్టాము. సో పోలీస్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది బందోబస్తులో ప్రాపర్గా ఏర్పాటు జరిగింది. సీనియర్ ఆఫీసర్తో పాటు అక్కడ సాలేశ్వరంలో విజిట్ చేశాను. విజిట్ చేసి అన్ని బందోబస్తు ప్లానింగ్ రివ్యూ కూడా చేశాను. ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్ అక్కడ ఉంది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మన పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది, అది ప్రాపర్గా ఫాలో చేయాలి. ఎందుకంటే ఇది డీప్ పిల్గ్రిమేజ్ సెంటర్, ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది. సో కొన్ని ఫారెస్ట్ రూల్స్ అక్కడ ఇంపార్టెంట్ ఉంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అది ఆల్రెడీ వాళ్ళ గుడ్డు నుంచి కూడా ఫోర్స్ అక్కడ డిప్లాయ్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఫరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి అది పిల్గ్రిమేజ్ పాయింట్ 18 కిలోమీటర్ అండ్ తర్వాత 3 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. సో అన్ని మొత్తం రూట్ బందోబస్తు ట్రాఫిక్ డైవర్జన్, తర్వాత పిల్గ్రిమేజ్ దగ్గరికి కూడా ప్రాపర్గా ఫోర్స్ 2 షిఫ్ట్లో ఏర్పాటు జరిగింది.